ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ ప్రజల జీవనాడైన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్ట్రాయ్ సంస్థ చేపడుతున్న సంగతి తెలిసిందే తన పలుకుబడిని మొత్తం ఉపయోగించి ఎంతో మందికి ముడుపులు కట్టబెట్టి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకున్నారు రాయపాటి నిర్మాణ రంగంలో ఎటువంటి అనుభవం లేని ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు దక్కింది రెండు వేల పదమూడులోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా వెయ్యి కోట్లను ట్రాన్స్ట్రాయ్ జేబులో పెట్టేసింది పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు గట్టిగా వినిపించాయి అనుభవం లేని కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తారనే పెద్ద విమర్శలు కూడా వచ్చాయి రెండు వేల పదమూడు మార్చి రెండున కాంట్రాక్ట్ దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది మొత్తం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు కేవలం ఇరవై ఆరు శాతం మాత్రమే పనులు పూర్తి చేసింది పోలవరం ప్రాజెక్టు త్వరగా జరగకపోవడానికి కారణం ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అన్న సంగతి జగమెరిగిన సత్యం మట్టి తీయడానికి కూడా పరికరాలు లేని ట్రాయ్ సంస్థకు అతిపెద్ద పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వాలు కట్టబెట్టాయంటే ఎంతమేర పైరవీలు ఎన్ని కోట్లు ప్రభుత్వాలు నొక్కేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా నాలుగు టిప్పర్లు రెండు ప్రొక్లైన్లతో ప్రాజెక్టు కట్టేందుకు రెడీ అయింది రాయపాటి ట్రాయ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి వేల కోట్ల డబ్బులు తీసుకున్న రాయపాటి బ్యాంకులకు బొక్క విషయం తెలిసిందే తట్టెడు మట్టి తీయడానికి ట్రాన్స్ట్రాయ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇస్తే టిడిపి ప్రభుత్వం పాత అప్పులు పట్టించుకోకుండా వేల కోట్ల రూపాయలు ఇచ్చేసింది రాష్ట్ర అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో రాయపాటి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ను నిలబెట్టుకోవడం జరిగిపోయాయి నిజానికి పనులు చేయని ట్రాన్స్ ట్రాయ్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకపోగా కొత్తగా సబ్ కాంట్రాక్టులకు అనుమతించింది రాయపాటితో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా సబ్ కాంట్రాక్టర్లను నియమించింది వారికి కోట్ల రూపాయలను కూడా ఉదారంగా మంజూరు చేస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ట్రాన్స్ ట్రాయ్ సంస్థను తప్పిస్తున్నట్లు తెలిపారు పనులను అనుకున్న విధంగా పరుగులెత్తించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమవుతోందని సి నిబంధనల క్రింద నోటీసులు జారీ చేశామని సీఎం చంద్రబాబు గురువారం స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు పనులను వేరే వారికి అప్పజెప్పినా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు జీఎస్టీ నుంచి సాగునీటి ప్రాజెక్టు పనులను మినహాయించాలని చంద్రబాబు కోరారు పోలవరం ప్రాజెక్టు నుంచి ట్రాయ్ కంపెనీని తొలగించటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది మరి రాయపాటి ట్రాయ్ కంపెనీపై వేటు వేస్తే రాయపాటిపై వేటు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి